మండలం తిగుల్ నర్సాపూర్ శ్రీ కొండపొచ్చమ్మ ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. హుండీని పగలగొట్టి 100,000 రూపాయలు కాజేశారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ నారాయణ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకుంటామన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీకొండపొచ్చమ్మ దేవాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ తగ్గగానే ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. దీన్ని గమనించిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి వెనుకనున్న వీఐపీ ద్వారం గేటు తాళాన్ని పగలగొట్టి మాస్కులు ధరించి ప్రవేశించారు. దేవాలయ ఆవరణలో ఉన్న హుండీలను ధ్వంసం చేసి అందులోని డబ్బులను సంచిలో నింపుకున్నారు. మరో హుండీ తాళం వెళ్లకపోవడంతో హుండీని వారితో పాటు పట్టుకెళ్లిపోయారు. చోరీ జరిగిన విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ నారాయణ తన పోలీసు సిబ్బందితో దేవాలయంకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను చోరీ జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలను స్వీకరించారు. ఉపేందర్ రెడ్డి ఏసీపీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో చోరీ జరిగినట్లు సీసీ ఫుటేజీ ద్వారా తెలుస్తోందన్నారు. త్వరలోనే చోరీకి పాల్పడిన దుండగులను సీసీటీవీ ఫుటేజీ వీడియో విజువల్ ఆధారంగా పట్టుకుంటామని ఏసీపీ నారాయణ తెలిపారు. సుమారుగా హుండీలోని డబ్బులు 100,000 రూపాయల వరకు చోరీ జరిగినట్లు తెలుస్తుందన్నారు. అయితే అమ్మవారికి సంబంధించిన గర్భగుడిని దుండగులు తెరవలేదన్నారు. చోరీకి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం నుండే అమ్మవారి దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశీలించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. దొంగలు వచ్చి ఈ కుండపొచ్చమ్మ దేవస్థానం గేటు తాళాలు పగలగొట్టి చిన్న హుండీలను తాళాలు పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు తీసుకుపోవడం దురదృష్టకరమైన సంఘటన. అట్టి దొంగలను మన పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని వాళ్ళకి తగిన శిక్ష వేస్తారని తెలియదు. కుండపొచ్చమ్మ అమ్మవారి టెంపుల్లో తెలియని దొంగలు సుమారు 5 నుంచి 6 మంది ఉన్నారు. వాళ్ళు వెనుక సైడ్ డోరు కిటికీ తాళం పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. మొత్తం 6 హుండీలు ఉన్నాయి ఊళ్ళో. 6 హుండీలలో 3 హుండీలు తాళం పగలగొట్టారు. ఒక హుండి చిన్న హుండి దాన్ని ఎత్తుకోవడం జరిగింది. సో ఈ దొంగలు ఒక ప్లాన్డ్ గా ఒక కార్ తీసుకొని వచ్చి చేసుకున్నట్టు కనబడుతుంది. సుమారు ఒక అర్ధ గంట సేపు లోపడున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళని త్వరలోనే స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది.